నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉద్యమంలా సాగాలన్న ప్రధాని నలభై ఐదేళ్ల పైబడిన వారంతా టీకా ఉత్సవంలో భాగస్వాములు కావాలని పిలుపు ముమ్మరంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం పోటాపోటీగా ర్యాలీలు సభలు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ టిఆర్ఎస్ చేసిందేమీ లేదని కిషన్ రెడ్డి విమర్శ పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి విస్తృత ప్రచారం మే రెండున సీఎం పదవికి దీది రాజీనామా చేయక తప్పదని చురక కోవిడ్ కేసులు పెరుగుతున్న దృశ్య రెమ్డెసివిర్ ఔషధం ఎగుమతిపై కేంద్రం నిషేధం ఉత్పత్తి సంస్థలు నిల్వల వివరాలు వెల్లడించాలని ఆదేశం దేశవ్యాప్తంగా ఘనంగా జ్యోతి బాపులే జయంతి వేడుకలు మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేసిన మహనీయుడని ప్రధాని ప్రశంస కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి సామాజిక దూరం పాటించాలి తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్నవారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి టీకా ఉత్సవ్ను కరోనాపై చేయబోతున్న రెండవ యుద్ధానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు జ్యోతి బాపులే జయంతి రోజున ప్రారంభమవుతున్న ఈ మహాక్రతువు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదినమైన ఏప్రిల్ పద్నాలుగున ముగియనుందని ప్రధాని గుర్తు చేశారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సామాజిక పరిశుభ్రతపై కూడా దృష్టి సారించాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేశంలోని ప్రతి ఒక్కరూ మరొకరికి టీకా వేయించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు చదువుకోని వారు వృద్ధులు ఇలా ఎవరైతే స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని స్థితిలో ఉన్నారో వారికి చదువుకున్న వారు మద్దతుగా నిలవాలని సూచించారు వనరులు అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారికి కరోనా చికిత్స అందజేయడంలో అండగా ఉండాలన్నారు మనం స్వయంగా మాస్కు ధరించి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతరుల్ని కూడా రక్షించాలన్నారు ఎవరైనా కరోనా బారిన పడితే వారికి చుట్టుపక్కల ప్రజలు మైక్రో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటుకు ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు భారత్ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో కరోనాను పారద్రోలేందుకు మైక్రో కంటైన్మెంట్ జోన్ విధానం అత్యంత ప్రాముఖ్యం గల అంశమని ప్రధాని స్పష్టం చేశారు ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయిన వెంటనే వారితో సంబంధం ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు దేశంలో నలభై ఐదేళ్ల పైబడిన వారిలో వీలైనంత ఎక్కువ మంది టీకాలు వేయించుకోవాలన్న లక్ష్యంతో టీకా ఉత్సవం చేపట్టినట్టు ప్రధాని తెలిపారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని డీజీపీ జిల్లా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులకు సూచించింది జనసాంద్రత కలిగిన ప్రదేశాలు ప్రజా రవాణా కార్యాలయాల్లో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కోవిడ్ పట్ల నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం సహించేది లేదని ఇప్పటికే మంత్రి ఈటల స్పష్టం చేశారు శుభకార్యాలు బహిరంగ సభలు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు ప్రభుత్వ పరిధిలో కావలసినన్ని పడకలు అందుబాటులో ఉన్నాయని ప్రైవేటు మెడికల్ కళాశాలల అనుబంధ ఆసుపత్రులకు కావాల్సిన మందులు ప్రభుత్వమే సరఫరా చేస్తోందని చెప్పారు కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు వచ్చేవారికి కర్ణాటక ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది ఏసీ హాల్లు దుకాణాల్లో భౌతిక దూరం పాటించుకుంటే నిర్వాహకుల నుంచి వేలు వసూలు చేస్తున్నారు కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది కేసులు అత్యధికంగా నమోదవుతున్న బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలో మాస్కులు ధరించకపోతే రెండొందల వరకు జరిమానా విధిస్తోంది కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను విస్తృత స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది నేటి నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు వివిధ ప్రైవేటు ఆసుపత్రులతో పాటు నేటి నుంచి పరిశ్రమల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు పరిశ్రమల్లో పనిచేస్తున్న నలభై ఐదేళ్లు ఆ పైబడిన వయస్సు గలవారికి కోవిడ్ టీకా వేసేలా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది ఇప్పటికే ఆయా పరిశ్రమల్లో పనిచేసే వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు మెడికల్ ఫెసిలిటీ డిస్పెన్సరీ డాక్టర్ అవసరమైన నాలుగు గదులు ఉన్నట్లయితే వ్యాక్సినేషన్ వేయడంలో వారికే శిక్షణ ఇచ్చి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు కోవిడ్ చికిత్సకు వాడుతున్న రెమిడెసివిర్ మందును ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కోవిడ్ వ్యాప్తితో రెమిడెసివిర్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఉత్పత్తిదారులు పంపిణీదారులు ఈ మందును నిల్వ చేయరాదని ఆదేశించింది రెమిడెసివిర్ ఔషధ నిల్వలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో ఆయా సంస్థల్లో ఉంచాలని స్పష్టం చేసింది రెమిడెసివిర్ నిల్వలు బ్లాక్ మార్కెట్కు తరలకుండా అధికారులు తనిఖీ చేయాలని సూచించింది కరోనా వైరస్ కేసులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీవైరల్ ఔషధం లేదా ఇంజెక్షన్ కొరతను అనేక రాష్ట్రాలు నివేదించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది జీహెచ్ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశించింది వ్యాక్సిన్ వేయించుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది ఉద్యోగులంతా ఈ నెల లోపు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది ముప్పై వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది మాస్క్ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంటే అంతే వేగంగా కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో డెబ్బై శాతం కేసులు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ కేరళ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఏడాది కరోనా తీవ్ర దాల్చిన తర్వాత తొలిసారి పదకొండు లక్షల పాజిటివ్ కేసులు నమోదవ్వడం గమనార్హం గత ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా లక్ష కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి మొత్తం యాక్టివ్ కేసుల్లో నలభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం మహారాష్ట్రకు చెందినవే కావడం అక్కడి పరిస్థితికి అర్థం పడుతోంది అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న టాప్ పది రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ కర్ణాటక కేరళ తమిళనాడు గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లు ఉన్నాయి మొత్తం కేసుల్లో ఎనభై పాయింట్ తొమ్మిది రెండు శాతం కేసులు ఈ రాష్ట్రాల నుంచే రావడం ఆందోళన కలిగించే అంశం నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీ ముఖ్య నాయకులు ర్యాలీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు కొంతమంది నాయకులు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తుంటే మరికొందరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారంతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నాయి ముఖ్య నేతలతో బహిరంగ సభలు నిర్వహించి ప్రచారం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి తరఫున కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అర్జున్ మేఘ్వాల్ ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచిన నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధికి కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆరోపించారు ఏడుసార్లు సార్లు గెలిచిన జానారెడ్డి సాగర్ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు

అధికార టిఆర్ఎస్ పార్టీ తరపున మంత్రులు జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరపున పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డిలు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రంపోడు మండలంలో ప్రచారం నిర్వహించారు అధికార పార్టీ డబ్బు మద్యం సరఫరా చేస్తోందని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖరరావు గారి కుల సంఘానికి చెందిన నాయకులు గుర్రంపూడు మండలంలో పైసలతో చైతన్యవంతమైన చేసే ప్రయత్నం ప్రవహించే ఉంది మరోవైపు టీడీపీ అభ్యర్థి మువ్వ అరుణ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికార గర్వంతో టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు పార్టీ మారినా గ్రామస్థాయిలో కార్యకర్తలు ఇంకా పార్టీతోనే ఉన్నారని అన్నారు విలీనం చెప్పి అది కేవలం నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వల్ల టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ విధంగా చెప్తా ఉన్నాను కేసీఆర్ గారు మీరు ఒక్క మత్స నాగేశ్వరరావును ఒక సండ్ర వీరయ్యను తీసుకుపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గుండె ధైర్యం చెదిరే వాళ్ళు కాదు తెలుగుదేశం నాయకులు ఎంతమంది పోయినా కూడా మరి ప్రతి కార్యకర్త ఒక నాయకుడు తప్ప తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంటుంది ఇదిలా ఉండగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కాన్వాయ్లో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వినియోగించిన కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విస్తృత ప్రచారం నిర్వహించారు దక్షిణ బషీర్హాట్లో నిర్వహించిన ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ పదే పదే తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న మమతా బెనర్జీ మే రెండున సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదని చురకలు అంటించారు అంతకుముందు శాంతిపూర్ దక్షిణ రన్ఘాట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోచ్బిహార్ కాల్పులకు మమతా బెనర్జీ కారణమని ఆరోపించారు बसीरहाट दक्षिण जोड़ दोगे क्या इसमें जोर से बोलो जोड़ दोगे आइए हमारे प्रत्याशी आ गए आइए भैया ताली बजाइए सब लोग हमारे प्रत्याशियों को सभी के सभी छ के छह प्रत्याशियों को प्रचंड बहुमत के साथ जिताकर भेजिए కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ అన్నారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలని సూచించారు జగిత్యాల జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు ఉండే విధంగా అత్యవసర పని మీద వెళ్తే మాస్క్ వేసుకునే విధంగా ఒక రెండు మీటర్లు దూరం పాటించే విధంగా అందరూ సహకరించాలి అత్యవసర పనులనే బయటకు వెళ్ళండి ఎందుకంటే మనకు ఈ భగవంతుడు పెడుతున్న పరీక్ష పోయినసారి మనకు మూడు నాలుగు నెలలు కష్టపడ్డాం ఇప్పుడు కూడా మనం అయిపోయిందే అనుకునే టైంలో మళ్ళొక్కసారి మనను ఒక్కరి బిక్కిరి వేస్తుంది కనుక చాలా మంది రోజు మెట్పెల్లిలో కానీ కుర్టులలో కానీ రెండు ప్రాంతాల్లో రోజు నూట వంద నుంచి వంద యాభై మంది దాకా కూడా కరుణ పాసిటివ్గా గుర్తింపబడుతున్నది దాంట్లో నిన్నమన్నా కూడా రోజు ముగ్గురు నలుగురు అట్లా విధంగా దగ్గర చనిపోవడం కూడా జరుగుతున్నది దీన్ని మీరు అందరు దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ సహకరించాలని మీ అందరూ బాగుంటేనే మేము బాగుంటాం కనుక మీ అందరూ బాగోలు కోరే వ్యక్తిగారని మీ అందరూ చెప్తున్నా మహాత్మా జ్యోతి బాపులే జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ తదితరులు ఘన నివాళి అర్పించారు పూలే గొప్ప సామాజిక సంస్కర్త అని ఉపరాష్ట్రపతి కొనియాడారు మహిళా విద్యకు తోడ్పాటునందించిన అందించిన మహనీయుడని ప్రశంసించారు పూలే సంస్కరణలు నేటి సమాజం ఎన్నటికీ మరవద్దని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పూలేకు నివాళి అర్పిస్తూ మహిళా సాధికారతకు బీజం వేసిన మహనీయుడని కొనియాడారు పూలే గొప్ప తాత్వికుడని గుర్తు చేసుకున్నారు సమాచార ప్రచార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ పూలేకి నివాళి అర్పిస్తూ జ్యోతి బాపులే దేశంలోనే తొలి మహిళా పాఠశాలను ప్రారంభించిన గొప్ప మహనీయుడని కొనియాడారు అంతరాలు లేని సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి బాపులే జయంతి సందర్భంగా నాయకులు అధికారులు ఆయన సేవలను స్మరించుకున్నారు మరిన్ని వివరాలు మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కళలు సాకారం చేసే విధంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు బీసీ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట పంతొమ్మిది బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నడుంబిగించిందన్నారు గత ప్రభుత్వాలు పూలే జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడమే కానీ ఆయన కళల సాకారం దిశగా పనిచేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కళలు సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని తెలియజేశారు కుల వివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు జ్యోతిరావు బాపూలే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బాపులే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు దేశానికి సమాజానికి పూలే అందించిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఐదవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఖమ్మంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు దేశానికి సమాజానికి పూలే అందించిన సేవలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో పూలే విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఒక గొప్ప విద్యావేత్త సామాజిక ఉద్యమకారుడని కొనియాడారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని దళితాభివృద్ధి శాఖ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే జోగు రామన్న జ్యోతిరావు పూలే చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కుల వివక్షకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప బహుజన తత్వవేత్త దార్శనికుడు మహాత్మా జ్యోతిబాపూలే అని శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు అన్నారు మహాత్మా బాపులే నూట తొంభై ఐదవ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు చౌరస్తా వద్ద గల పూలే విగ్రహం వద్ద నివాళి అర్పించారు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామంలో పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు జ్యోతిరావు బాపులే ఆశయ సాధన దిశగా బీజేపీ నడుస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు హైదరాబాద్లో జ్యోతిరావు పూలే చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే ఎంతగానో కృషి చేశారన్నారు దేశంలో మహాత్మగా పిలువబడిన మహనీయుడు పూలే అని గుర్తు చేశారు వివక్షకు వ్యతిరేకంగా సమసమాజ నిర్మాణం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు పూలే నూట తొంభై ఐదవ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కుల మత లింగ వర్ణ వివక్షను నిర్మూలించడంలో మహత్మా జ్యోతి బాపులే చూపిన మార్గంలో మనం అందరం పయనించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు మహనీయులు చూపిన బాటలో మనమందరం ముందుకెళ్ళి వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్ అదే ఫేస్బుక్ అయితే ఎట్ డీడీ యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉద్యమంలా సాగాలన్న ప్రధాని నలభై ఐదేళ్ల పైబడిన వారంతా టీకా ఉత్సవంలో భాగస్వాములు కావాలని పిలుపు ముమ్మరంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం పోటాపోటీగా ర్యాలీలు సభలు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ టీఆర్ఎస్ చేసిందేమీ లేదని కిషన్ రెడ్డి విమర్శ పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి విస్తృత ప్రచారం మే రెండున సీఎం పదవికి దీది రాజీనామా చేయక తప్పదని చురక కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెమిడెసివిర్ ఔషధం ఎగుమతిపై కేంద్రం నిషేధం ఉత్పత్తి సంస్థలు నిల్వల వివరాలు వెల్లడించాలని ఆదేశం దేశవ్యాప్తంగా ఘనంగా బాపులే జయంతి వేడుకలు మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేసిన మహనీయుడని ప్రధాని ప్రశంస